నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని కామగుణ సూక్తం గురించి చెప్పుకుందాం. కామగుణం అంటే సాధారణంగా భగవానుడు చెప్పినప్పుడు పంచ కామగుణాలు అని చెప్తాడు. అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే సుఖాలను పొందుతారో వాటిని పంచకామగుణాలు అంటారు. ఈ సూత్రంలో అంటే ఇంతకుముందు నిన్న చెప్పిన సూత్రానికి ఇది కొంచెం కనెక్టెడ్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఈ సూత్రంలో ఇలా చెప్తున్నాడు భగవానుడు, భిక్షువులారా, నేను సంబోధిని పొందకముందు బోధిసత్వునిగా ఉన్నప్పుడు నాకు ఇలా అనిపించింది, గతంలో నా మనసుపై ముద్ర వేసిన పంచకామగుణాలు నిరోధాన్ని పొందాయి, మారిపోయాయి, వాటి వైపు వర్తమానంలోని నా చిత్తం ఎక్కువగా పోవచ్చును. అదేవిధంగా భవిష్యత్తులోని వాటి వైపు కూడా కొంతవరకు పోవచ్చును. అప్పుడు భిక్షువులారా, నాకు ఇలా అనిపించింది, నా హితాన్ని కోరుకొని నేను గతంలో నా మనసులో ముద్ర వేసి నిరోధాన్ని పొందిన మారిపోయిన పంచకం కామగుణాల వైపు వర్తమానంలోని వాటి వైపు మీ చిత్తం ఎక్కువగా పోవచ్చును. అదేవిధంగా భవిష్యత్తులోని వాటి వైపు కూడా మీ చిత్తం ఎక్కువగా పోవచ్చును. అంటే కొంతవరకు అలా జరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తు వాటికి సంబంధించి. అయితే భిక్షువులారా, మీ హితాన్ని కోరుకునే మీరు, అంటే మీరు కూడా గతంలో మీ మనసుపై ముద్ర వేసి నిరోధాన్ని పొందిన మారిపోయిన కామగుణాల పట్ల అప్రమత్తంగా ఉంటూ మనస్సుని కాపాడుకోవాలి. అందుకని భిక్షువులారా, చక్షువు ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసంజ్ఞ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ అంటే శరీరం, ఇంకా మనస్సు. అయితే కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుంది? ఉదాహరణకి కంటితోటి ఏదైనా రూపాన్ని చూశాడు, చూసిన వెంటనే ఆ పూర్వం ఏదైతే తన మనసులో ముద్రలు వేసుకొని ఉన్నాయో అవి ఆ ముద్రలు మళ్ళీ అంటే మొదలవుతాయి. సో మళ్ళీ విలువ కట్టడం అనేది జరుగుతుంది. అక్కడ ఎప్పటివరకైతే ఈ చక్షువు యొక్క సంజ్ఞ నిరోధాన్ని పొందదో అప్పటి వరకు ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఉదాహరణకి కంటితోటి ఒక పువ్వును చూశాడు అనుకోండి, ఆ పువ్వును చూడగానే మనసుకి అతడికి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే పువ్వు వాడిపోయిన తర్వాత బాగా ఏమంటారు, మెత్తగా అయిపోయింది, జిగుప్సగా ఉంది, అశుభంగా ఉంది. అప్పుడు తన మనసులో ఏమనిపిస్తుంది, అరే ఇది పాడైపోయింది, ఇది మంచిది కాదు అని. సో ఇక్కడ ఈ రూపసంజ్ఞ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ సంజ్ఞ నిరోధాన్ని పొందుతుందో అప్పుడు ఆ దుఃఖం నుంచి బయటపడుతుంది. అందుచేత కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసంజ్ఞ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ చెవి నిరోధాన్ని పొందుతుందో, ఇంకా శబ్ద సంజ్ఞ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని కూడా తెలుసుకోవాలి. అలాగే ఎక్కడైతే నాలుక ద్వారా మనం ఈ రుచిని తెలుసుకుంటాము,
సో ఈ గాన సంజ్ఞ ఎప్పుడైతే నిరోధాన్ని పొందుతుందో, సారీ జిహ్వా సంజ్ఞ ఎప్పుడైతే నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి. అలాగే గాన సంజ్ఞ, గాన అంటే వాసన, ముక్కుకు సంబంధించింది. అది కూడా ఇప్పుడు మనం ముక్కు ద్వారా ఏదైనా వాసనని తెలుసుకున్నాం అనుకోండి, అది పూర్వపు సన్నితోటి విలువ కడుతుంది. ఇది మంచి ఇది చెడు అనేది ఎలా తెలుస్తుంది? ఆ పూర్వ సన్య అనేది మనకి వర్తమానంలో అప్లై అవుతుంది. అది అప్లై అవ్వగానే వెంటనే ఈ పనిచేయటం మొదలు పెడుతుంది. సో ఇవి ఈ సన్యలు ఎప్పుడైతే అంటే ఈ రూపసన్య కానీ లేకపోతే శబ్దసన్య కానీ గాన సన్య కానీ జిహ్వా సన్య కానీ ఇంకా పోటబ్బ సన్య, పోటబ్బ అంటే కాయం, శరీరం, శరీర సన్య, ఇంకా ధమ్మ సన్య, ధమ్మ సన్య అంటే మనసులో ఉండే ఆలోచనలు. ఇవి అంటే ఎక్కడైతే మనస్సు నిరోధాన్ని పొందుతుందో, ధమ్మ సన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి అని భగవానుడు ఇలా చెప్పి తన ఆసనం నుండి లేచి విహారంలోకి ప్రవేశించాడు. భగవానుడు కొన్నిసార్లు సంక్షిప్తంగా చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతమంది భిక్షువులు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, కానీ కొంతమందికి దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం అవుతుంది. సో భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి ఆ భిక్షువులకి ఇలా అనిపించింది, అందుకని భిక్షువులారా, కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి, ఎక్కడ చెవి నిరోధాన్ని పొందుతుందో, శబ్ద నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి, అలాగే జిహ్వా సంజ్ఞ నిరోధాన్ని ఎక్కడ పొందుతుందో, గాన సంజ్ఞ నిరోధాన్ని ఎక్కడ పొందుతుందో, అలాగే కాయ సంజ్ఞ నిరోధాన్ని ఎక్కడ పొందుతుందో, ఎక్కడ మనసు నిరోధాన్ని పొందుతుందో, ధమ్మ సంజ్ఞ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి అని భగవానుడు సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించాడు. భగవానుడు సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా ఉన్న ఈ విషయాన్ని ఎవరు మనకి విభజించి విస్తరించి చెప్తారు అని ఆ భిక్షువులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ సంజ్ఞ అన్నది మనసులో ఉండే ఒక భాగం, అంటే పంచస్కందాలలో ఒక భాగం. పంచస్కందాలు అంటే రూపస్కందము ఇంకా నామస్కందము. రూపస్కందం అంటే శరీర స్కందం, ఈ శరీరాన్ని రూపస్కందం అంటారు. అలాగే మనసులో నాలుగు భాగాలు ఉంటాయి, వేదన, సంజ్ఞ, ఇంకా సంకార, విజ్ఞాన. సో ఈ వేదన అంటే ఫీలింగ్, అలాగే సంజ్ఞ అంటే అన్నిటికీ విలువ కట్టే భాగాన్ని సంజ్ఞ అంటారు. మంచి చెడులన్నీ విలువ కడుతూ ఉంటుంది ఈ భాగం. తర్వాతది సంకారాలు, ఈ రాగ సంస్కారాలు, ద్వేష సంస్కారాలు ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి. ఇంకా విజ్ఞానం, ఈ కాన్షియస్నెస్సే మనకి ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి ఈ విజ్ఞానమే వెళ్తూ ఉంటుంది. సో మనసులో ఉండే ఈ నాలుగు భాగాల గురించి కూడా మా ఒక అవగాహన ఉన్నప్పుడే ఈ సూత్రం అనేది మనకి సరిగ్గా అర్థమవుతుంది. ఇంతకుముందు మనం ఒక పంచస్కందాల మీద ఒక డమ్మటాక్ చేయడం జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక పంచస్కందాలు అంటే ఏంటి అనేది ఒక దమ్మటాక్ చేయడం జరిగింది, దాన్ని పూర్తిగా వినండి. అప్పుడు ఈరోజు చెప్పే సబ్జెక్ట్ అనేది సరిగ్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఆ భిక్షువులకి ఎవరి దగ్గరికి వెళ్తే తెలుసుకోగలుగుతామనుకుంటే ఈ ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునిచే మెచ్చుకోబడినవాడు, విఘ్నులైన సబ్రహ్మచారులచే గౌరవింపబడినవాడు. ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడు చెప్పిన సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా ఉన్న ఈ విషయాన్ని మనకి విస్తరించి చెప్పడానికి తగినవాడు. మనం తప్పక ఆయుష్మంతుడు ఆనందుని వద్దకు పోవాలి.
పోయి ఆయుష్మంతుడు ఆనందుని ఆ విషయం గురించి అడగాలి అని ఆ భిక్షువులు అనుకుంటారు. అప్పుడు ఆ భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందుని వద్దకు చేరుకున్నారు. చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుని కుశలం అడిగారు. సాధారణంగా ఎవరైనా భిక్షువులు ఇంకొక భిక్షువుని కలిసినప్పుడు కుశల ప్రశ్నలు వేస్తారు. ఆరోగ్యంగా ఉన్నారా, అంతా సరిగానే ఉందా అని కొన్ని కుశల ప్రశ్నలు అంటారు వాటిని. ఆ కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందునితో ఇలా అన్నారు, ఆయుష్మాన్ ఆనంద, భగవానుడు ఇలా చెప్పారు, భిక్షువులారా, కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ చెవి నిరోధాన్ని పొందుతుందో, శబ్దసన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. అలాగే ముక్కు నిరోధాన్ని పొందుతుందో, గాన సన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. అలాగే నాలుక ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, అలాగే జిహ్వ సన్య ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. అలాగే ఈ కాయం ఎక్కడ, అంటే శరీరం ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, కాయ సన్య ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ మనసు నిరోధాన్ని పొందుతుందో, ధమ్మ సన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి అని ఇలా చెప్పి సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా భగవానుడు ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించాడు. భగవానుడు వెళ్ళిన కొంతసేపటికి మాకు ఇలా అనిపించింది, అందుకని భిక్షువులారా, కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసన్య నిరోధాన్ని పొందుతుందో, ఇంకా ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ చెవి నిరోధాన్ని పొందుతుందో, శబ్ద సన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. అలాగే ముక్కు, నాలుక, ఇంకా శరీరం, వాటి సన్యలు ఎక్కడ నిరోధాన్ని పొందుతాయో వాటి ఆయతనాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ మనసు నిరోధాన్ని పొందుతుందో, ధర్మ సన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని కూడా తెలుసుకోవాలి అని భగవానుడు సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా ఆసనం నుండి లేచి విహారంలో ప్రవేశించాడు. భగవానుడు సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా ఉన్న ఈ విషయాన్ని ఎవరు మాకు విస్తరించి చెప్తారు అని మేము డిస్కస్ చేసుకున్నాము. అప్పుడు మాకు ఇలా అనిపించింది, ఆయుష్మంతుడు ఆనందుడైతే దీనికి విస్తరించి చెప్పడానికి తగినవాడు అనుకొని మేము మీకోసం వచ్చాము అంటే ఆయుష్మంతుడు ఆనందుడు ఇలా చెప్తాడు, సారాన్ని వెతికేవాడు సారం కోసం అన్వేషిస్తూ మహావృక్షం యొక్క వేర్లని, లేకపోతే చెట్టు కొమ్మలు ఆకులని పట్టుకొని ఉంటాడు. అంటే మీ ఎదురుగా భగవానుడే ఉన్నాడు, భగవానుడి కన్నా మించిన జ్ఞాని ఎవరూ లేరు. భగవానుడు ఉన్నప్పుడు మీరు ఆయన్ని దీని గురించి అడగకుండా నన్ను అడగటంలో ఏముంది అర్థము? సో అంటే పర్వాలేదు, మీరు చెప్పండి మీకు తెలిసినంతలో అని ఆ భిక్షువులు ఆనందుణ్ణి రిక్వెస్ట్ చేస్తారు. సో అయితే ఆయుష్మంతులారా, మనసుని చక్కబరుచుకొని వినండి చెప్తాను అని ఆనందుడు చెప్తాడు. అలాగే అని ఆ భిక్షువులు ఆయుష్మంతుడు ఆనందుడికి బదులు పలుకుతారు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు ఇలా చెప్తాడు, ఆయుష్మంతులారా, భగవానుడు ఏదైతే ఇలా చెప్పారు, భిక్షువులారా, కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ చెవి నిరోధాన్ని పొందుతుందో, శబ్దసన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. అలాగే ముక్కు ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, అలాగే నాలుక ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, అలాగే శరీరం ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, వాటి సన్యలు కూడా ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ మనసు నిరోధాన్ని పొందుతుందో, ధమ్మ సన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయతనాన్ని తెలుసుకోవాలి అని సంక్షిప్తంగా సూచన చేసి
అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పలేదో దాని అర్థం నాకు తెలుసు అని ఆనందుడు చెప్తున్నాడు. ఆయుష్మంతులారా, ఈ 6 ఆయుధనాల నిరోధానికి సంబంధించే భగవానుడు ఇలా చెప్పాడు. భిక్షువులారా, కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసన్య ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి. అలాగే మిగతా ఇంద్రియాలు వాటి సన్యలు ఎక్కడ నిరోధాన్ని పొందుతాయో వాటి ఆయుధనాన్ని తెలుసుకోవాలి అని సంక్షిప్తంగా సూచన చేసి అర్థాన్ని విపులీకరించి విస్తరించి చెప్పకుండా ఆయన అక్కడ నుండి లేచి విహారంలో ప్రవేశించాడు. అందుకని భిక్షువులారా, కన్ను ఎక్కడ నిరోధాన్ని పొందుతుందో, రూపసన్య నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని తెలుసుకోవాలి. సో ఇలా మిగతా ఆ ఇంద్రియాల ద్వారా వాటి సన్యల ఎలా అయితే నిరోధాన్ని పొందుతుందో ఆ ఆయుధనాన్ని కూడా తెలుసుకోవాలని భగవానుడు చెప్పిన దాని అర్థాన్ని నేను ఇలా విపులంగా విస్తరించి తెలుసుకున్నాను. కావాలనుకుంటే భగవానుని వద్దకు వెళ్ళండి, భగవానుడు దాని గురించి అడిగి భగవానుడు చెప్పినట్లుగా గుర్తుంచుకోండి అని చెప్తాడు. సో అలాగే అని ఆనందుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి వాళ్ళు భగవానుడి దగ్గరికి వెళ్తాడు. సో భగవానుడు వాళ్ళకు కూడా ఆనందుడు చెప్పింది కరెక్ట్గానే చెప్పాడు అని చెప్తారు. అయితే అసలు ఇవి ఈ ఇంద్రియాలు నిరోధాన్ని ఎప్పుడు పొందుతాయి, ఎలా పొందుతాయి? ఉదాహరణకి ఏదైనా కంటితోటి రూపాన్ని చూశాడు, చూడగానే ఈ కన్నుకి ఆ వస్తువుకి మధ్య ఒక స్పర్శ అనేది జరిగింది, కాంటాక్ట్ జరిగింది. అది జరగగానే మన కాన్షియస్నెస్, అంటే మనసులో 4 భాగాలని చెప్పుకున్నాము, ఈ విజ్ఞానం అనే భాగం కేవలం గుర్తుంచుకుంటుంది, అంటే గుర్తు చేస్తా అంటే విలువ కట్టేది కాదు, ఇది కేవలం దాన్ని గుర్తు పెట్టుకుంటు అంటే గుర్తుంచుకుంటుంది అంతే, అది ఇంకేమి చేయదు. అయితే ఆ చూడగానే అక్కడ ఈ రూపసన్య అనేది వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ రూపసన్య ఏం చేస్తుందంటే, నీకు ఇంతకు ముందు ఏదైతే నీ మనసులో స్టోర్ చేసుకొని పెట్టుకున్నావో పూర్వ సన్య అంటారు, ఆ సన్య ఈ ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ జరిగిందో దానివల్ల విలువ కట్టడం మొదలు పెడుతుంది. ఉదాహరణకి ఒక 2 సంవత్సరాల పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్ళి వాడి ముందు ఏదైనా ఒక వస్తువు ఉంచి, లేకపోతే ఏదైనా ఒక పండు ఉంచామనుకోండి, పండు ఉంచి ఇదంటే నీకు ఇష్టమా అంటే, వాడు ఇంతవరకు దాన్ని రుచి చూడలేదు, అది ఎలా ఉంటుందో తెలియదు, అది ఇష్టము అయిష్టం అనేది ఏది చెప్పలేడు. అలాగే దాని రంగు గురించి అడిగితే వాడు అప్పటికీ ఈ రంగు ఇది అనేది తెలియదు వాడికి. అదేవిధంగా ఒక 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు ఈ కొద్ది సంవత్సరాల్లో కొంత ఈ విషయాల గురించిన జ్ఞానాన్ని మనసులో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు. ఓ ఇది ఎరుపు రంగు, ఇది పసుపు రంగు, లేకపోతే ఇది మంచిది, ఇది బాగుంటుంది, ఇది బాగోదు. సో ఎలాగోలాగా ఆ విషయాల పట్ల ఆ జ్ఞానం అయితే కొంత వచ్చింది. అయితే ఏదైనా ఇప్పుడు రూపాన్ని చూశాడు, రూపాన్ని చూసిన కానీ వెంటనే ఏం జరుగుతుంది, ఇది డీటెయిల్లోకి వెళ్ళిపోతుంది, అంటే మనసు ఇంకా డీటెయిల్లోకి వెళ్ళిపోతుంది, ఇది మంచిది ఇది చెడ్డది. మంచిది అనుకోండి దాని పట్ల ఆసక్తి పెరుగుతుంది, అంటే రాగం పెంచుకుంటుంది, నచ్చలేదు అంటే ద్వేషాన్ని పెంచుకుంటుంది, ఈ సంస్కారాలు అనేవి ఆ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. అదే మనం రూపాన్ని చూడడంలో చూడటమే చేస్తే, అంటే కంటితోటి ఏదైతే రూపాన్ని చూస్తామో కేవలం
దాన్ని విలువ కట్టకుండా, ఇది మంచిది కాదు చెడ్డది కాదు, కేవలం చూడడంలో చూడడమే. అలాగే శబ్దాల విషయంలో కూడా ఆ విధంగానే చేయాలి, వినడంలో వినడమే. అలాగే వాసన విషయంలో కూడా వాసన చూడడంలో వాసన తెలుసుకోవడమే. అలాగే రుచి విషయంలో కూడా కేవలం రుచిని రుచిగా తెలుసుకోవడమే, ఇది నాకు బాగుంది ఇది నాకు బాగలేదు అనేది కాదు. అంటే మనకి ఈ ఇంద్రియాల ద్వారా ఏదైనా ఒక వస్తువుతోటి బయట నుంచి కాంటాక్ట్ అయినప్పుడు మన శరీరం పైన ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ రాగానే ఆ ఫీలింగ్ బాగుంది అంటే అది మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ బాగలేదు అంటే ఇది నాకు వద్దు వద్దు అని దాని పట్ల ద్వేషాన్ని కోపాన్ని పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ అయినా, అంటే సుఖవేదన అయినా దుఃఖవేదన అయినా అసుఖ అదుఃఖ వేదన అయినా కూడా కేవలం చూడడంలో చూడడమే, వినడంలో వినడమే, రుచిలో రుచి కేవలం తెలుసుకోవడమే, వాసనలో వాసన తెలుసుకోవడమే, ఇంకా శారీరక స్పర్శల్లో కేవలం శారీరక స్పర్శలను తెలుసుకోవడమే. ఇంకా మనసులో ఉండే ధర్మాలు అంటే ఆలోచనలు, అవి రాగానికి సంబంధించిన ఆలోచనలైనా, ద్వేషానికి సంబంధించిన ఆలోచనలైనా, మోహానికి సంబంధించిన ఆలోచనలైనా, ఎటువంటి ఆలోచనలైనా కూడా ఓ ఇవి మనసులో ఉన్న ధర్మాలు, వీటిని ఎరుకతోటి గమనించడమే. ఎప్పుడైతే ఇలా చేస్తూ పోతామో కొంతకాలానికి ఆ ఇంద్రియాల నుండి నిరోధాన్ని పొందగలుగుతుంది. అలా కాకుండా ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే సుఖాలు వస్తేనేమో వాటిల్లో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించడం, వాటి ద్వారా అంటే ఆ ఇంద్రియాల ద్వారా ఏదైనా నచ్చని విషయాలు జరిగాయంటే వాటి పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం చేస్తే అది మళ్ళీ మన లోపల ఈ రాగద్వేష సంస్కారాలని పెంచుకుంటూనే పోతుంది. సో అందుకని చూడడంలో చూడడమే, వినడంలో వినడమే, ఇంకా రుచిలో రుచిని తెలుసుకోవడమే, వాసనలో వాసన తెలుసుకోవడమే, మనల్ని మనం అబ్జర్వ్ చేయడం అంటే ఒక వేరొక వ్యక్తిలాగా మనల్ని మనం చూస్తూ ఉండాలి, అప్పుడు ఈ ఆయతనాల నిరోధం అనేది జరుగుతుంది. లేకపోతే కనుక ఇవి మనల్ని ఈ దుఃఖానికి ఇంకా దగ్గరగా తీసుకొని పోతాయి. సాధారణంగా మన మనసులో దుఃఖం కలగడానికి కారణం ఏంటి అనేది ఎప్పుడైనా వెతికి చూసారా? మనసులో రాగం ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది, ద్వేషం ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది, మోహం ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది, లోభం ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది. అంటే ఎప్పుడెప్పుడైతే మన మనసులో ఈ అకుశల ధర్మాలు అంటే చెడు గుణాలు ఉన్నాయో వాటి వల్లే దుఃఖం కలుగుతుంది. ఎప్పుడైతే ఇవి తొలగిపోతాయో అప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది. కానీ అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రోజువారీ చేసే పనుల్లో కూడా కంటితోటి రూపాన్ని చూస్తామో అది వెంటనే ఈ పర్సెప్షన్ అంటే సంజ్ఞ పనిచేయడం మొదలు పెడుతుంది, వెంటనే విలువ కట్టేస్తుంది. అప్పుడు రాగ ద్వేష సంస్కారాలు లేకపోతే దానికి సంబంధించింది ఏదో ఒకటి మళ్ళీ పుట్టుతూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ పోతే కనుక, మనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ పోతే ఓ ఇది కలగడానికి కారణం నా లోపల ఉన్న రాగం. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను. అందరికీ రుచి పట్ల కొంత ఆసక్తి అనేది ఉంటుంది. ఉదాహరణకి తీపి పదార్థాలు అయితే, అంటే గులాబ్ జామున్ అంటే అందరికీ ఇష్టం అనుకోండి. మొట్టమొదటిసారి మీ దగ్గరికి ఒక బౌల్లో
ఆ గులాబ్ జామున్లు తీసుకొచ్చి ముందు పెట్టారు. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా దాన్ని టేస్ట్ చేయలేదు. అయితే దాన్ని నేను ఇప్పుడు అడుగుతాను, ఈ గులాబ్ జామున్ అంటే మీకు ఇష్టమా కాదా అనేది నేను అడిగినప్పుడు మీకు ఏం చెప్తారు? ఇంతవరకు దాన్ని ఎప్పుడు కూడా తినలేదు. అది ఇష్టము కాదు అయిష్టము కాదు అనేది ఒక అభిప్రాయం అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే దాన్ని మీ ఇంద్రియాలతోటి అంటే ఈ నాలుగు ద్వారానే రుచిని తెలుసుకుంటాము. ఆ రుచిని ఇంతవరకు టేస్ట్ చేయలేదు, అంటే ఆహార పదార్థాన్ని ఇంతవరకు టేస్ట్ చేయలేదు కాబట్టి దాని పట్ల ఒక అభిప్రాయం అనేది రాలేదు. ఇంకా మొట్టమొదటిసారి దాన్ని తీసుకొని తిన్నారు. తినడం అంటే నాలుక మీద ఈ వస్తువు అంటే ఏదైతే గులాబ్ జామున్ ఉందో దాన్ని వస్తువుగా చెప్తారు. దాన్ని ఈ నాలుక ఎప్పుడైతే స్పర్శ తగులుతుందో అప్పుడు ఆ రుచి పట్ల అది బాగా తీయగా ఉందనుకోండి. ఇంతకుముందు ఎప్పుడో మీరు తీపికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఏమవుతుంది తీపి పదార్థాలు అయితే నాకు హాయిగా సుఖవేదనలు వస్తాయి, అది ఎంత తిన్నా కానీ నాకు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని తిన్నారు అనుకోండి, తిన్న తర్వాత ఇది బాగా అనిపించింది, అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ ఎదురుగా ఈ గులాబ్ జామున్లు పెట్టారు. ఇప్పుడు అడుగుతాను దీని గురించి, ఈ గులాబ్ జామున్ అంటే ఇష్టమా కాదా అంటే ఇష్టం ఇష్టం, ఎందుకుండదు, గులాబ్ జామున్ అంటే ఎందుకుండదు, బాగా రుచిగా ఉంటాయి, ఎంత హాయిగా అనిపిస్తుందో తినటం వల్ల, ఇదంటే నాకు చాలా ఇష్టమని చెప్తారు. అయితే ఉదాహరణకి ఆ గులాబ్ జామున్లు ఎన్ని తినగలుగుతారు ఒక వ్యక్తి? ఒక 2, 4 లేకపోతే ఒక 10. 10 తిన్న తర్వాత ఇంకా ఇంతకుముందు ఇదంటే ఇష్టమని చెప్పావు కదా, ఇంకా తిను అంటే తినగలుగుతాడా? అంటే ఇంతకుముందే చెప్పారు ఇదంటే నాకు ఇష్టము, ఇది నాకు కావాలి అని, కానీ కొంత తిన్న తర్వాత మీ శరీరం అన్నది దాన్ని రిజెక్ట్ చేస్తుంది, ఇంక వద్దు ఇంక వద్దు ఇంక చాలు అని. అది ఎప్పుడైతే జరుగుతుందో అది ఇష్టమైనదైనా కూడా వద్దని చెప్తుంది. అంటే అభిప్రాయాలు ఇక్కడ మారిపోతూ ఉన్నాయి. అది ఈ ఇంద్రియాల ద్వారానే ఒక అభిప్రాయాలను మనం ఏర్పరచుకుంటాము. అవి ఎటువంటి అభిప్రాయాలైనా కానీ వాటిని అంటి పెట్టుకొని ఉండొద్దు అని బుద్ధ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ అభిప్రాయాలే మనకి దుఃఖాన్ని తీసుకొని వస్తాయి. ఉదాహరణకి మీకు ఏదో చేదు పదార్థం పెట్టారు అనుకోండి, ఎవరైనా మళ్ళీ తీసుకొచ్చి అంటే మొదటిసారి తిన్నప్పుడు దానికి తెలిసింది కానీ రెండోసారి మీ దగ్గరకు ఆ చేదు పదార్థం తీసుకొస్తే నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు ఇంకా బలవంతం చేస్తే కోపం వస్తుంది. ఎందుకు? ఎందుకంటే దీనిపైన ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాము. అది ఎలా జరిగింది? ఈ ఇంద్రియాల ద్వారానే జరిగింది. సో ఈ ఇంద్రియాల ద్వారా ఎటువంటి అభిప్రాయాలని ఏర్పరచుకోవద్దు. ఏదైనా కానీ ఈక్వానిమిటీ ఉపేక్షను కలిగి ఉండాలి, అప్పుడు మనకి దుఃఖం నుంచి బయటపడగలుగుతాము. సో ఈ ఇంద్రియాల సుఖాలని పొందాలనే లాలస మన దుఃఖానికి కారణమవుతుంది. ఎందుకంటే ఇవి క్షణిక సుఖాలు కాబట్టి. సో ఉదాహరణకి ఒక సుతసోమ అనే జాతక స్టోరీలో ఒక రాజుకి మనిషి మాంసం తినే అలవాటు అయిపోయిందన్నమాట. అంటే అంతకుముందు ఏదో ఒక జంతువుది మాంసం తినేవాడు కానీ అనుకోకుండా ఈ వంటవాడు ఆ రోజు పెట్టిన ఆహారాన్ని ఏదో కుక్క తినేస్తుంది. అది తినగానే
ఇప్పుడు కనుక రాజుగారికి ఈరోజు మాంసాహారం ఇయ్యకపోతే నన్ను చంపేస్తాడు. ఎలాగైనా మార్కెట్కి వెళ్ళి నేను ఆ మాంసాన్ని తీసుకురావాలి అని మార్కెట్కి వెళ్ళేసరికి అక్కడ షాప్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఈరోజు కనుక ఆ మాంసం పెట్టకపోతే నన్ను చంపేస్తాడు మహారాజు అని అనుకొని వెతికి చూస్తే శ్మశానంలో అప్పుడే చనిపోయిన ఒక శవం ఉంది. ఆ శవం నుంచి కొంత మాంసాన్ని తీసి ఈరోజు దాన్ని వండి మహారాజుకు పెడతాడు. అది ఎప్పుడైతే ఆ మహారాజు తింటాడో ఇంతకుముందు కలిగిన సంతోషం కన్నా కూడా, అంటే ఈ ఆహారాన్ని నాలుక మీద పెట్టుకున్నాడు, దాన్ని కొంచెం నమిలేసరికి ఆ రుచి అతడికి అంత ఆహ్లాదాన్ని తీసుకొచ్చింది. అయితే వంటవాడిని అడుగుతాడు, ఇది ఎక్కడిది? రోజు నువ్వు నాకు పెట్టే ఆహారం ఇది కాదు. ఇది గనక నువ్వు చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఇది ఏంటి అనేది అంటే అప్పుడు చెప్తాడు, ఈరోజు అనుకోకుండా కుక్క తినేసింది మీకు పెట్టిన ఆహారం. అందుచేత నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ షాప్ క్లోజ్ అయింది, ఆ శ్మశానంలో ఒక శవం దొరికితే దాని నుంచి కొంత మంచి మాంసాన్ని తీసుకొచ్చి మీకు చేసి పెట్టాను అంటే మహారాజు ఈ రుచి పట్ల చాలా ఆసక్తి ఉందన్నమాట. అది ఎన్నో జన్మల నుంచి అతడికి ఆ రుచి పట్ల రాగం అనేది ఉంది. అంటే ఇంతకుముందు జన్మలో అతడికి ఈ నరమాంసాన్ని తినే అలవాటు ఉంది. అంటే ఇప్పటివరకు ఎప్పుడైతే తినలేదో అది రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడైతే ఆ రుచిని ఆస్వాదించాడో ఇప్పుడు అది కావాలి కావాలి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆ రుచి ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిందంటే అతనికి ప్రతిరోజు కూడా ఇంకా ఆ మనిషి మాంసం అనేది కావాలి. అది లేకపోతే ఇంకా అతనికి దుఃఖం అన్నమాట. ఇంకా మహారాజు ఆర్డర్ వేస్తాడు ఆ వంటవాడికి, నువ్వేమైనా చెయ్యి, నాకు మాత్రం మనిషి మాంసం కావాలి. మనిషి మాంసం కావాలి అంటే మరి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చనిపోవాలి కదా. ఎంతమంది చనిపోతారు రోజుకి? చనిపోయిన వాళ్ళకి కొందరు కొన్ని రోజులైతే మాంసాన్ని తీసుకొచ్చి ఆ వంటవాడు చేశాడు. ఇంకా మనుషులు చనిపోకపోతే ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళని చంపించేసి వాళ్ళ శరీరం నుంచి కొంత మంచి ఆహారాన్ని తీసి ఈ రాజుకి వంట చేసి పెడుతున్నాడు వంటవాడు. ఆ బందీలుగా ఉన్న వాళ్ళు కూడా అందరు అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేశాడంటే మహారాజు ఒక ఉపాయం చెప్తాడు, నువ్వు ఒక సంచి నిండా కొన్ని బంగారు నాణేలు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టాయి, ఎవరైతే ఆ బంగారు నాణేలను తీసుకుంటాడో వాడిని దొంగగా పట్టుకొని తీసుకొని రండి, వాడికి శిక్ష కింద వాడిని చంపేసి వాడి ద్వారా వచ్చిన మాంసాన్ని వండిపెట్టు అని అలా కొద్ది రోజులు చేస్తాడు. అంటే ఒకడికి ఈ రుచి పట్ల ఉన్న ఆసక్తి ఎన్ని పాపకర్మలు చేయడానికి కారణమవుతుందో చూడండి. అలాగ కొద్ది రోజులు చేస్తారు, అక్కడ ఉండే ప్రజలకు అర్థమవుతుంది ఎవరైతే ఆ సంచిని ముట్టుకుంటున్నారో వాళ్ళు చనిపోతూ ఉన్నారో అని. సో ఇంకప్పటి నుంచి ఆ ప్రజలు ఎవరు కూడా ఆ డబ్బుల్ని తీసుకోవట్లేదు, ఇంకా చనిపోయే వాళ్ళు తక్కువైపోయారు. చివరికి ఏం చేస్తారంటే కొన్ని అరణ్య ప్రదేశాలు ఉంటాయి, అంటే ఎవరూ ఉండని ప్రదేశాలు, ఎవరైనా రాత్రిపూట ఆ దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా బంధించి చంపేసి వాళ్ళ మాంసాన్ని ఆహారంగా చేసి పెట్టేవాడు వంటవాడు. ఇలా ఎంతో మందిని, చిన్నపిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, ఎవరు దొరికితే వాళ్ళ మాంసాన్ని తినడం మొదలుపెట్టాడు. అంటే ఈ జిహ్వా చాపల్యం అనేది అతన్ని ఎన్ని పాపకార్యాలకు దారితీసిందో చూడండి. అలా అలా కొద్ది రోజులకి ఇంకా చివరికి అక్కడ ఉండే ప్రజలకు తెలుస్తుంది, చాలామంది చనిపోతూ ఉన్నారు, దీనికి కారణం ఏంటి అని. అక్కడ ఉండే సైన్యాధిపతి ఎలాగైనా ఈ కారణాన్ని తెలుసుకోవాలనుకుంటే
ఆ వంటవాడిని పట్టుకుంటారనమాట. ఒకరోజు మాంసాన్ని తీసుకెళ్ళి వంట చేస్తూ ఉంటే, ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే మహారాజు చేయమని ఆజ్ఞాపించాడు అంటే మహారాజుకి చెప్తాడు, మీరు ఇప్పటి నుంచైనా కానీ దాన్ని తినడం ఆపకపోతే మిమ్మల్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాము అంటే మీరేమైనా చేసుకోండి, నాకు మాత్రం ఆ మాంసం కావాల్సిందే అని పట్టుదలతోటి ఉంటాడు. అయితే అక్కడుండే ప్రజలందరూ కూడా ఆ రాజుని రాజ్యం నుంచి బహిష్కరించేస్తారు. అయితే దూరంగా బయట సరిహద్దుల్లో ఉంటూ అక్కడ పోయే ప్రజల్ని, అంటే ఈ వంటవాడిని కూడా తీసుకొని వెళ్తాడనమాట, అక్కడ పోయే ప్రజల్ని చంపేసి వాళ్ళ మాంసాన్ని తింటూ ఉండేవాడు. సో ఇలా కొద్ది రోజుల తర్వాత ఒక పండితుడు వచ్చి దాని వల్ల, అంటే ఈ పాపం చేయడం వల్ల కలిగే అపాయాల గురించి చెప్పిన తర్వాత అతడు మారిపోతాడు. అంటే ఒకడికి రుచి పట్ల ఉన్న ఆసక్తి ఎన్నెన్నో జన్మల నుంచి కూడా వస్తూ ఉంటుంది. సో దాని పట్ల ఇప్పుడు అదుపు చేయకపోతే అది ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ రూపాల పట్ల ఉన్న ఆసక్తి, వాసనల పట్ల ఉన్న ఆసక్తి, శబ్దాల పట్ల ఉన్న ఆసక్తి, అలాగే స్పర్శల పట్ల ఉన్న ఆసక్తి, అవి మనల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాయి, ఈ సంసార చక్రాన్ని పెంచుతూ ఉంటాయి. అందుచేత ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఉపేక్షతో ఉండటం అనేది నేర్చుకోవాలి. అంటే విషయాల పట్ల ఎటువంటి మంచి చెడు అభిప్రాయాలను ఏర్పరచుకోకండి. ఈ మంచి చెడు అభిప్రాయాలే మనకి దుఃఖానికి కారణమవుతాయి. అన్నిటినీ ఉపేక్షతో చూడటం నేర్చుకోవాలి. అప్పుడు కొంతకాలానికి ఈ సన్య అనేది నిరోధం అవుతుంది. ఎప్పుడైతే ఈ సన్య నిరోధం అవుతుందో దాన్నే నిబ్బానం అంటారు. సో ఈ ప్రవచనంలో ముఖ్యంగా చెప్పింది అదే భగవానుడు, వీటి నిరోధాన్ని పొందకుండా మీరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఏమీ ఉపయోగం లేదు. చేయాల్సింది ఏంటంటే ఈ ఇంద్రియాల పట్ల మనం నిరోధాన్ని పొందాలి. సో అప్పుడే మనం దుఃఖం నుంచి బయటపడగలుగుతాము. ఇప్పటి నుంచి ఏదైతే కంటితోటి రూపాన్ని చూస్తారో దాన్ని విలువ కట్టకుండా, ఇది మంచిది కాదు చెడ్డది కాదు, అంటే ఎదురుగా ఉన్నది ఒక వ్యక్తి అయినా కానీ ఆ విలువ కట్టడం ఆపేయాలి. అలాగే వాసనలో కూడా ఇది మంచి వాసన కాదు చెడ్డ వాసన కాదు, వాసన అంతే. అలాగే శబ్దాలలో కూడా ఇది మంచి శబ్దము కాదు చెడ్డ శబ్దం కాదు. అలాగే రుచి పట్ల కూడా ఇది మంచి రుచి కాదు చెడ్డ రుచి కాదు. అలాగే శారీరక స్పర్శల పట్ల కూడా ఇది నాకు నచ్చిన స్పర్శ, ఇది నాకు నచ్చని స్పర్శ, అంటే ఎండైనా చలైనా ఏదైనా కానీ దాని పట్ల ఉపేక్షతో ఉండాలి. అలాగే మనసులో ఉండే ఆలోచనల పట్ల కూడా ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి. సో ఇదే చేయవలసింది, మిగతా ఏం లేదు. ధ్యాన సాధన అంటే ఇదే చేయాలి. సుఖవేదనైనా దుఃఖవేదనైనా అసుఖ అదుఖ వేదనలైనా కానీ వాటి పట్ల ఉపేక్షతో ఉండటమే మనం చేయవలసిన పని. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.